మరో అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ యలహంక ప్యాలెస్ కి బయలుదేరుతున్నారు, భార్యతో కలిసి సెలబోతున్నారని తెలుస్తుంది మేడం. అంటే నిజంగా మేడం, ఆయన ఓటమి తర్వాత అంటే ప్రజలు కొట్టిన దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నట్టు ఆయన ఏం చేస్తున్నాడు ఏంటో అర్థం కాని పరిస్థితి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పులివెందులు వెళ్తాడు, పులివెందుల నుంచి యలహంక ప్యాలెస్ వెళ్తాడు, అక్కడి నుంచి మళ్ళీ వస్తాడు, మళ్ళీ అంటే నెల రోజులు వదిలో రెండు సార్లు మళ్ళీ యలహంక, అక్కడి నుంచి పులివెందులు అంటాడు, తర్వాత అంటే ఎక్కడ పడతాడు, నిన్న ఢిల్లీ వెళ్ళి ఏదో పిచ్చి ధర్నా ఏదో ఒకటి చేశాడు. నిజంగా చూసుకున్నట్టయితే ఈయనకి ప్రజలు కొట్టిన దెబ్బకి ఏం అర్థం కాక ఏది పడితే చేస్తున్నారా అన్నట్టు ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏం చెప్తారు మేడం? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కొంచెం షాక్ లో ఉన్నది ఇంకా నిజం అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన స్పీచెస్ ఏంటంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే డిస్టర్బ్ చేశారు, నేను మర్చిపోయాను, మళ్ళీ మీరు కామ్ గా ఉండలేరా వాళ్ళకి అది మాట్లాడతారు, ఫ్లో ఉన్నప్పుడు అవుట్ చెప్పకండి అని చెప్పి మాట్లాడటమే కానీ నేనేం చెప్పాను అడుగుతాడు, వాళ్ళని అడుగుతాడు, మళ్ళీ నిన్న అదే నిద్రపోయి లెగిస్తే అయిపోతుంది అంటాం కానీ ఇట్లాంటివన్నీ మనం చూసాం. ఆయన డ్రెస్ కోడ్ మారిపోవటం బెంగళూరుకి వెళ్ళంగానే ఆయన డ్రెస్లు వేరే వేరే వేయటం అనేవండి. సార్ యాక్చువల్లీ పర్సనల్ లైఫ్ వేరేగా ఉంటది కాదనట్లేదు, కానీ ఆయన అపోజిషన్ గా నన్ను గుర్తించాలి గుర్తించాలి అని కోర్టుకి వెళ్ళిన వ్యక్తి, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయి బెంగళూరులో ప్యాలెస్ లో వెళ్ళి దాక్కోవటానికి కారణం ఏంటి? సో అక్కడ ఏదో అంటే నాకు అనిపిస్తుంది గతంలో దోచిన డబ్బంతా ఇక్కడ ఉంటే తెలుస్తుంది, బెంగళూరు తరలించే ఉంటాడు, అంత ఈజీగా మనం తీసుకోలేమండి. ఖచ్చితంగా ఆయన బెంగళూరు ప్యాలెస్ లకి అంటే కంటైనర్స్ చాలా వెళ్ళటం అనేది మనం ఏపీలో చూడటం జరిగింది, అవన్నీ కూడా అక్కడ తరలించడం జరిగే ఉంటది. సో ఇప్పుడు ఏపీలో ఎప్పుడు ఎవరిని కలవాలన్నా ఏం చేయాలన్నా ఏం చేసినా తెలిసిపోద్ది. సో అందుకని అది బెంగళూరు అడ్డాగా పెట్టుకున్నాడు ప్రతిదానికి ఆయనకి, ఆ రకంగానే అక్కడికి వెళ్ళటం సరే మేబీ ట్రీట్మెంట్ కూడా అవ్వచ్చు కాదనలేము. ట్రీట్మెంట్ అంటే ఎప్పుడు గతంలో జరిగే ట్రీట్మెంట్ సరే, ఓకే గతంలో కూడా ఆయనకి అదే ట్రీట్మెంట్ నడుస్తున్నాయి కదా. సో అక్కడ వెళ్తే కొంచెం పబ్జీ కూడా ప్రశాంతంగా ఆడుకోవచ్చు, అక్కడ ప్రశాంతంగా ఎవరు డిస్టర్బ్ చేయరు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనే ఆలోచన కూడా ఉన్నట్టుంది. సో ఆయన ఖచ్చితంగా ప్రజల్లో ఉండటం కన్నా కూడా సో ఈ ప్యాలెస్ లకి వెళ్ళి కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ వారం 10 రోజులు ఉండటం, మళ్ళా రావటం అనే అది ఒక కామన్ పద్ధతి లాగా ఇప్పుడు అలవాటు చేసుకున్నట్టే ఉంది. సో ఆయన మాట్లాడే మాటలు, దాని ఆలోచన విధానం, ఆయన చూపులు ఇవన్నీ చూస్తే కూడా ఏదో సమ్ తేడాగానే ఉన్నట్టు కనపడుతుంది. ఓకే గుడ్ మేడం, ఆయన ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలి, అక్కడ చాలా మంది మా వాళ్ళని 31 మందిని చంపేశారని చెప్పి చెప్పారు. నిజంగా ఢిల్లీ లో ధర్నాని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడా లేకపోతే అట్ర ఫ్లాప్ అయ్యాడా అంటే ఏం చెప్తారు? అట్ర ఫ్లాప్ షో అది. ఎందుకంటే మనకు అక్కడ ఎవరున్నారు? సో మొత్తం 100 మంది లేరని చెప్పి నిఘా వర్గాల సమాచారం. సో ఆ 100 మందిలో అక్కడ జర్నలిస్టులు ఎంత మంది ఉంటారు? నేషనల్ మీడియాల కారణంగా ఉంటారు. మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఉంటది? ధర్నా చేసే ప్రాంగణంలో దగ్గర ఉంటారు. ఇంకెవరున్నట్టు ఈయన నాయకులు? ఇన్ని ఎంతమంది వచ్చి అంటే మద్దతు తెలిపారు నిరసన చేసిన దానికి? అఖిలేష్ యాదవ్ మనం చెప్పుకోగలిగిన నాయకుడు ఎవరన్నా కనపడ్డాడంటే అఖిలేష్ యాదవ్. తర్వాత ఎవరో ఒకళ్ళిద్దరు ఎంపీలు వచ్చారు వెళ్ళిపోయారు. సరే ఈయన 2 రోజులు వెయిట్ చేశాడు అపాయింట్మెంట్ కోసం. రాష్ట్రపతిది కావాలన్నాడు, ప్రధానిది కావాలన్నాడు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ది కావాలన్నాడు. 2 రోజులు అక్కడ వెయిట్ చేసినా ఆయనకి ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో ఎవరు ఇవ్వకపోతే పట్టించుకోకపోవటంతో వచ్చేయటం జరిగింది. సరే ఆయన ఏమైతే అనుకున్నాడో, ఈ నాకు ఢిల్లీ వేదికగా చేసుకుంటే ఆయన అనుకున్నాడేమో నారా చంద్రబాబు నాయుడు గారు అని ఫీల్ అయ్యాడేమో కొద్దిసేపు. అంటే బాబు గారికి ఆ ఢిల్లీలో ఎలాంటి మర్యాద వస్తుందో నాకు కూడా అలాంటి, అంటే మీడియా పరంగా కావచ్చు, ఎంపీలైనా సరే అండి, వేరే పార్టీ లీడర్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే బాబు గారు వెళ్ళారంటే, అంటే ఆయన అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు కూడా ఆయనకున్న రెస్పెక్ట్ వేరు. సో ఈయన ఊహాగానం ఎలా అనిపించింది అంటే నాకు అనిపిస్తుంది, సో నేను కూడా ఆ స్థాయిలో లీడర్ అనుకొని కలలగన్నట్టే కనపడుతున్నాడు. సో అక్కడికి వెళ్ళాక గానీ ఆయనకి తత్వం ఏంటో బోధపడినట్టుంది. సో నన్ను ఎవడు పట్టించుకోడు, నన్ను ఎవడు లెక్క చేయడు, నేను పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, నేను ఇక్కడ వరకు వచ్చి వాత పెట్టుకున్నట్టున్నాను అని చెప్పి అర్థమయ్యి చెవులు జాడించుకుంటూ వచ్చేయటం జరిగిపోయింది. సరే అక్కడి వరకు వెళ్ళిన తర్వాత
ఆయనకి ఎలాంటి మద్దతు దొరకల, ఫ్లాప్ షో అయ్యింది. అక్కడ వెళ్ళి రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నాడు. రెడ్ బుక్ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారండి? రెడ్ బుక్ లో ఉన్న అంశాలు ఏమైనా జరిగాయా? పొంతన లేని సమాధానాలు చెప్పటం, ఏదున్నా లోకేష్ గారిని ఆయన మీద బురద జల్లాలనే ఒక ప్లాన్ తో అక్కడికి వెళ్ళటం జరిగింది. కానీ అది ఎక్కడా కూడా సక్సెస్ అవ్వలేదు, దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. సో ఏంటంటే అతని ఉద్దేశం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నా లోకేష్ గారిని నేషనల్ మీడియా పరంగా అతని మీద వ్యతిరేకత అనేది తీసుకురావాలనే ప్లాన్. అంటే నువ్వు గతంలో చేసిన దుర్మార్గాలు అవన్నీ తీసుకుంటే ఎంత చేసావు, ఎన్ని చేసావు, ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా తెలుగుదేశం కక్షపూరిత రాజకీయాలకి ఎంకరేజ్ చేయలేదు. సో గతంలో చేయలేదు, ఇప్పుడు కూడా చేయరని లోకేష్ గారు చెప్తున్నారు, బాబు గారు చెప్తున్నారు. సో అలాంటప్పుడు లోకేష్ గారి మీద కావాలని నిందలు వేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? సో అది కరెక్ట్ కాదు కదా. సో అక్కడ ఇప్పుడు లోకేష్ గారు యువగాలం పాదయాత్ర చేసేటప్పుడు బాబు గారిని అరెస్ట్ చేయటం జరిగింది. ఆ టైంలో లోకేష్ గారు ఢిల్లీలో ఉండటం, సో ఆయన అక్కడ మీడియాతో కలవటం, ఆయన అప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వటం, అవన్నీ చాలా బాగా సక్సెస్ అయినాయి. సో ఈయన స్థాయి అంటే లోకేష్ గారు స్థాయితో పోల్చుకుంటే ఈయన స్థాయి చాలా దిగజారిపోలేదు. మళ్ళీ నువ్వు ఒక ఎక్స్సీఎం గా చేసావు, సో నీ స్థాయి ఎక్కడికనేది నిన్న పెట్టిన ధర్నాతో తెలిసిపోయింది కదా. నువ్వు ఎంత పాతాలని దిగిపోయావు. సో నువ్వు అంటే నువ్వు చేసినవి ఏంటనేది ప్రపంచం మొత్తం తెలుసు, నువ్వు చేసిన దుర్మార్గాలు ఏంటనేది ప్రపంచం మొత్తం తెలుసు. బాబాయ్నే చంపిన వాళ్ళని ప్రోత్సహిస్తున్న వ్యక్తి నువ్వు, అది స్ట్రైట్ ఫార్వర్డ్ గా శర్మిల గారు చెప్తున్నారు. అలాంటి అప్పుడు నువ్వు ఈ రోజు దాని గురించి ఏ రోజు మాట్లాడలా? నాకు ప్రత్యేక హోదా కావాలని దానికి ఏ రోజు ధర్నా చేయలేను. ప్రతిపక్ష హోదా కావాలని మాత్రం ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకి వెళ్ళాడు. అంటే నీ స్వార్థం కోసం, నీ కోసం చేసుకున్న ప్రయత్నమే గాని ఒక రాష్ట్ర డెవలప్మెంట్ కి చేసే ప్రయత్నాలు, ప్రజల కోసం చేస్తున్న ప్రయత్నం ఎక్కడ కూడా కనపడల, అది ఎవరికీ కనపడల అది. సో సొంతంగా నేను ఎలా ఎదగాలి? ఈ రోజు ప్రెస్ మీట్ చూస్తే కూడా అదే కదా, జగన్ గాని ఉంటే, జగన్ గాని ఉంటే అనేది ఒక పిచ్చి ప్రలాపన మాట్లాడుతున్నాడు. ప్రతి మాటకి జగన్ గాని ఉంటే, జగన్ గాని ఉంటే అని అంటే జగన్ ఏంటి, బ్రహ్మదేవుడా? జగన్ ఎవరు? జగన్ ఎవరు? ఎంతో మంది మాజీ సీఎంలు, దానిలో నువ్వొకళ్ళు అంతే కదా. సో మాజీ సీఎంలు ఎంతో మంది ఉన్నారు, దానిలో నువ్వొకళ్ళు. సో జగన్ గాని ఉంటే, జగన్ గాని అంటే జగన్ ఏంటి, జగన్ గొప్ప ఏంటి? ఎవరైనా ప్రజలు ఓటేసి నీకు ఆ స్థాయిలో కూర్చోపెడితే అప్పుడు నువ్వు జగన్ ఏంటి, జగన్ అంటే అని అంటానికి జగన్ ఎవరు అనేది ప్రజలకి, నువ్వు పని చేయలేదు కాబట్టి, నువ్వు ప్రజలతో మమేకం కాలేదు కాబట్టి నేను పక్కన పెట్టేశారు. సో జగన్ అయి ఉంటే, జగన్ అయ్యి అంటే అని విర్రవీగితే జగన్ మళ్ళా కూడా అదే హోదాలోనే ఉంటాడు. ఈసారి పులివెందుల్లో కూడా గెలుస్తాడు గెలవడు అది కూడా చూసుకోవాలి. ఈ 11 మందిలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారో కూడా తెలియట్లా. సో నెక్స్ట్ పొజిషన్ కాంగ్రెస్ లోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా, వేరే పార్టీలకు వాళ్ళు కూడా అవకాశాలు చూసుకొని మారిపోతారు. సో ఈయన ఎలాగో బిజీగా ఉంటున్నాడు బెంగళూరు ప్యాలెస్ లో. సో అందుకని వాళ్ళు కూడా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు కదా. ఆయన కూడా ఇంకోటి కూడా చెప్పారు, ముఖ్యమంత్రి అయిన దాకా అసెంబ్లీకి రాను. అసలు ఎప్పుడు వచ్చాడు అసెంబ్లీకి? మళ్ళీ రానంటే నాకు అర్థం కాదు. ఎప్పుడు వచ్చాడు? ఒకసారి వచ్చి ఇటు ఇటు అయినా వెళ్ళిపోయాడు. నిన్న మొన్న ఒక బ్లాక్ అండ్ వేసుకొని వచ్చాడు, 2 రోజులు వచ్చాడు. ఎందుకు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నాడు చెప్పలేదు? ఎలా చూస్తారు? మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయితేనే వస్తాను అంటున్నాడు, నిజంగా అవుతారంటారా? లేకపోతే ఇంకా అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్ కి బై బై చెప్పి ఇంకా బెంగళూరులోనే ఉంటారంటారు? బెంగళూరులో ఉంటాడా లేకుండా ఉంటే వేరే హాస్పిటల్లో ఉంటాడా కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇంకా 5 ఏళ్ళు ఉంది, ఆ 5 ఏళ్ల టైంలో ఎన్ని రకాల మార్పులైనా జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడే మెంటల్ స్టెబిలిటీ లేదు కాబట్టి అప్పటి వరకు ఆ స్టెబిలిటీ ఉంటదా అనేది కూడా మనకు తెలియదు. సో ఖచ్చితంగా ఆయన అనుకుని మాట్లాడే ఉద్దేశం వేరవుతుంది, రేపు పొద్దున విధి రాత ఇంకొక రకంగా కూడా మారచ్చు. ఎందుకంటే ఆయన సైకలాజికల్ గా కూడా ఆయన కరెక్ట్ గా ఫిట్ గా లేడనేదే కనిపిస్తా ఉంది మనకు. సో ఆయన వచ్చిన 1 అవర్ 2 అవర్స్ మించి ఉండట్లేదు అసెంబ్లీలో కూడా. సో ఢిల్లీలో వెళ్ళాడు, అది ఢిల్లీలో ధర్నా చేసేది ఒక రోజు అయితే 2 రోజుల ముందే వెళ్ళి కూర్చున్నాడు అక్కడ అసెంబ్లీ ఎక్కొట్టడానికి. సో ఈ రోజు అసెంబ్లీలో సెక్షన్స్ జరుగుతా ఉంటే ఈయన వెళ్ళేమో ప్రెస్ మీట్ పెట్టాడు, బయట ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టాడు అంటే అసెంబ్లీ సెక్షన్స్ చూపెట్టకూడదు ప్రజలకనా, నీ ప్రెస్ మీట్ చూపిస్తారనా?
అంతే కదా. సో ఇవన్నీ డైవర్ట్ చేసే ఇవి ఎందుకు చేస్తున్నావు? నీకు ఇప్పుడు ఈ రోజు ఏదైనా తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు నువ్వు అసెంబ్లీలో నువ్వు నిలదీయచ్చు కదా, నువ్వు ఒక ఎమ్మెల్యేగా కూడా నిలదీసే అవకాశం నీకు ఉంది కదా. అపోజిషన్ లీడర్ అనేది అవసరం లేదు, నువ్వు ఒక ఎమ్మెల్యే. సో మాజీ సీఎం, సో ఆటోమేటిక్ గా నువ్వు నీకంటూ నీ ఎమ్మెల్యే స్థానం ఉంది కాబట్టి ఎంతో అంత టైం అంటూ నీకు ఇస్తారు కదా. ఆ టైంలో నువ్వు అడగచ్చు కానీ అడగటానికి ఏముంది? అడగటానికి ఏమీ లేవు, అన్ని బాబు గారు చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్తే అసలు నువ్వు ఏం చేసావు, ఇదేం చెప్పనంటే కుంభకోణం ఏంటి, ఏంటి ఇవన్నీ ఇసుక దోపిడి ఏంటి, ఏంటని చెప్తారు కదా. అందుకని చెప్పి అందుకని ఇప్పుడు ఏమంటే ఆయనకి వెళ్ళి అక్కడ మాట్లాడాలంటే భయం వేసి ఆయన వచ్చి ఆ ఏదో ప్రెస్ మీట్లు సరే ఇంకా లీవ్ తీసుకుందామని ఇంకో వారం 10 రోజులు రాడేమో. సో ఇంకా అక్కడ ఉంటాడు బెంగళూరులో. సో ఎప్పుడో మళ్ళీ ఒక 2 రోజులు వచ్చి ఉంటాడు తాడేపల్లి ప్యాలెస్ లో, మళ్ళా రిటర్న్ అట్లాగే వెళ్ళిపోతుంటాడు. ఖచ్చితంగా అంటే ఈ లోపల అక్కడ కూర్చొని రాజీకే ఇది చేస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు మనం వినుకొండ చూసాం, వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయిన దానికి ఇద్దరు వైసీపీ లీడర్లు చనిపోయింది, వైసీపీ లీడర్లే ఇద్దరు వాళ్ళు, దానిలో ఒకళ్ళు చనిపోయారు వైసీపీ లీడర్, అది ఎవరి మీద ఆపాదిస్తున్నాడు? సో అంటే ఏది ఎక్కడ ఎవరు చచ్చిపోయినా వాళ్ళ మనుషులు అంతా కూడా అది టీడీపీకి ఆపాదించడానికి చూస్తున్నాడు. సో దానికి కారణం రెడ్ బుక్ అంటున్నాడు. సో నీకు రెడ్ బుక్ ఫోబియా బట్టి, సో నీకు ఇంకా ఆల్రెడీ కొంచెం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంతో నీకు నిద్రపోయినా రెడ్ బుక్ కనబడేటట్టు ఉందంటే అనిపిస్తుంది ఆయనకి. రెడ్ బుక్ అనేది కళల్లో కూడా నిద్రలో కూడా అదే వస్తుందండి. చూద్దాం మేడం, రెండు కాలంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం కొన్ని రోజుల్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ప్రస్తుత రాజకీయ అంశాలు చక్కని విశ్లేషణ. నమస్కారం అండి. నమస్తే.